ఇప్పుడు మనం వినబోయే కథ ఈనాటి ఈ బంధమేనాటిదో. రచన వసుంధర గారు. ఈ కథ 1985లో ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైంది. మరి కథలోకి వెళ్దాం. వసంత నాకు ప్రాణం. చిన్నప్పుడు మేమిద్దరం ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునేవాళ్ళం. మా ఇద్దరివి పక్కపక్క ఇళ్ళు. సాయంత్రాలు తను వేరే ఆడపిల్లలతో వెళ్ళేది కాదు ఆడుకునేందుకు. నేను మగపిల్లల దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. నేను కథలు చెప్పేవాడిని, తను వినేది. తను పాటలు పాడేది, నేను పరవశించేవాణ్ణి. నాకంతగా పాటలు రావు, కానీ వసంత నా చేత బలవంతంగా పాడించే పాట ఒకటి ఉంది. పెద్దవాళ్లతో కలిసి మేమిద్దరం మూగ మనసులు సినిమా చూశాం. ఈ సినిమా మాకు అర్థమైన దాన్ని బట్టి మా ఇరువురిది కూడా జన్మజన్మల బంధమని ఇద్దరం అనుకున్నాం. ఈనాటి బంధమే నాటిదో అన్న పాట వసంత బాగా నేర్చుకుని తన అచ్చం సినిమాలో ఆ పాడటమే కాక ఒక వారం రోజులు కృషి చేసి నాకు అంత బాగా నేర్పింది. మేమిద్దరం ఆ పాటను యుగళ గీతంలో అచ్చం సినిమా హీరో హీరోయిన్లుగా పాడుకునేవాళ్ళం. వసంత నాకు చెప్పింది పెద్దయ్యాక మనం పెళ్లి చేసుకుందాం అని. ఎందుకు అన్నాను. మనం ప్రేమించుకుంటున్నాం అంది వసంత. ప్రేమంటే ఏమిటో నాకు సరిగ్గా తెలియదు. నాకంటే 2 ఏళ్ళు చిన్నదైన వసంతకి తెలుసుననే అనుకున్నాను. అభిమానం అడ్డొచ్చి ప్రేమంటే ఏమిటి అని నేను అడగలేదు. ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకుంటారని నాకు తెలుసు. అలాగే మరి మీ వాళ్ళు బాగా కట్నం ఇచ్చుకోగలరా అన్నాను. అప్పుడు నాకు 10 ఏళ్ళు, పెళ్ళంటే కట్నం అడగాలని అప్పుడే నాకు తెలుసు. వసంత నవ్వేసి, ప్రేమించుకున్న వాళ్ళకి మనసులే కట్నం, డబ్బు కావాలని వాళ్ళ పెద్దవాళ్ళు అడుగుతారు. అప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకుంటారు, కష్టాలు పడతారు. కష్టాలెందుకు అన్నాను. పెద్దవాళ్ళు ఇంట్లోంచి గెంటేస్తారు కదా అందుకు. పెద్దవాళ్ళు ఇంట్లోంచి గెంటేయటం తలుచుకోగానే నాకు భయం వేసి మా అమ్మ లేకుండా నేను ఉండలేను, అయినా నేను పెళ్లి కోసం మా అమ్మని ఎందుకు వదిలిపెట్టాలి అన్నాను. అప్పుడు వసంతే పాట పాడింది. ఈనాటి బంధమే నాటిదో. ఆమె పాడుతూ ఉంటే నేను పరవశించి తనలో శృతి కలిపాను. వసంత కోసం అమ్మను వదలగలనో లేదో తెలియదు, కానీ ఆమెతో కలిసి పాడాను. ఆ పాట ఇప్పటికీ చెవుల్లో గింగురుమంటోంది. వసంత రూపం ఇప్పటికీ నా కనుల ముందు చెరిగిపోలేదు. నాకు 10 ఏళ్ళప్పుడే నేను వసంత విడిపోయాం. మా నాన్నగారికి ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు ఇద్దరం కన్నీళ్లలో ఒకరికొకరు వీడుకోలు చెప్పుకున్నాం. ఆ తర్వాత నుంచి మరొకరు ఒకరికొకరు వారం వారం ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. మా ఉత్తరాల్లో మాకు వచ్చినంతలో కవిత్వం కూడా ఉండేవి. మా ఉత్తరాలు వసంతకు 16 ఏళ్ళు వచ్చే వరకు కొనసాగాయి. ఇక అప్పుడు వసంత నాకు ఉత్తరం రాసింది. అదే ఆమె నుంచి ఆఖరి ఉత్తరం. మా వాళ్ళు నాకు సంబంధం స్థిరపరిచారు. నువ్వు వచ్చి ఆపాలి, నువ్వు రమ్మంటే నీతో వచ్చేస్తాను, మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదామంటే అలా చేయటానికి కూడా నేను సిద్ధమే, వెంటనే ఏ విషయం రాయి. ఆ ఉత్తరం నాలో 100,000 ఆలోచనలు రేపింది. అప్పుడు నాకు 18 ఏళ్ళు. ఒక ఆడపిల్లతో కలిసి ఇల్లు వదిలి బ్రతికే అవకాశం నాకింకా లేదని చెప్పే విచక్షణ మాత్రం ఆ వయసు నాకు ఇచ్చింది. నన్ను మనసారా ప్రేమించి గుడ్డిగా నమ్మి నాతో వచ్చేయటానికి అయిన వాళ్ళందరినీ వదులుకునేందుకు సిద్ధపడిన ఆ ముగ్ధ మనస్సును వయస్సును అందుకునే ధైర్యం మాత్రం నా వయసు నాకు ఇవ్వలేదు. నేను అసహాయుణ్ణి, ఇప్పుడు ఏం చేయలేను. నీ ప్రేమ బలంతో నా కోసం కనీసం 4 ఏళ్ళైనా ఆగు, నిన్ను నా దాన్ని చేసుకోగల బలం సంపాదించుకుంటాను అని నేను వసంతకి బదులు రాశాను. ఆ తర్వాత వసంత నుంచి నాకు జవాబు రాలేదు. 2 నెలల తర్వాత మా ఇంటికి ఆమె పెళ్లి శుభలేకొచ్చింది. ఆ రోజు నేను చాటుగా ఒక గదిలోకి వెళ్ళి ఏడ్చాను. నా వసంత నాకు శాశ్వతంగా కాకుండా పోయింది. అందుకని నేను నా మనసు నిండా ఆమెను నింపుకుని ఇంకా వేరే వివాహం చేసుకోకుండా ఆమెకు నా ప్రేమ గొప్పతనాన్ని తెలియచేయాలని, ఒకరోజున ఆమె అసహనాన్ని నిందించాలని నిర్ణయించుకున్నాను. నా 22వ ఏట ఫారిన్ వెళ్లే అవకాశం వచ్చింది. వెళ్లే ముందు నాకు పెళ్లి చేయాలని అమ్మ నాన్న అనుకున్నారు, నేను ఒప్పుకోలేదు. అమెరికాలో నేను 4 ఏళ్ళున్నాను. ఈ 4 ఏళ్లలోనూ ఒక డాక్టరేట్ డిగ్రీతో పాటు బోలు డబ్బు సంపాదించాను. నేను అమెరికాలో ఉండగా నాకు ఒకసారి వసంత నుంచి ఉత్తరం వచ్చింది. తను నా అడ్రస్ మా వాళ్ళ దగ్గర నుంచి సంపాదించిందట. తన భర్త ఎంతో మంచివాడని, తన జీవితం సుఖంగా ఉందని ఆమె రాసింది. నన్ను కూడా పెళ్లి చేసుకోమని రాసింది. ఆ ఉత్తరం చదవగానే నాకు చాలా కోపం వచ్చింది.
నా మనస్సు ఒకరికే అంకితం. ఆ ఒకరు నాకు దొరక్కపోతే నేను ఎప్పటికీ ఒక్కడిగానే ఉండిపోతాను. ఇది నా జవాబు. ఆ తర్వాత కొంతకాలం పాటు వసంత నుంచి ఉత్తరాలు లేవు. నేను అమెరికాలో ఆఖరి సంవత్సరంలో ఉండగా ఆమె నాకు మళ్ళీ ఉత్తరం రాసింది. తనిప్పుడు మా అమ్మ నాన్నలుంటున్న ఊళ్ళోనే ఉందట. ఆమె భర్త 2 సంవత్సరాలు ఉండి రావటానికి ఆస్ట్రేలియా వెళ్ళాట. వీలుంటే తనను చివరిలో తీసుకుని వెళ్ళొచ్చట. ఈ ఉత్తరం చదవగానే నా మనసు పరిపరి విధాలా పోయింది. నేను త్వరలో ఇండియా చేరుకోబోతున్నాను. అక్కడికి చేరుకోగానే అమ్మ నాన్న పెళ్ళి అంటారు. పెళ్ళంటే వసంత తప్ప వేరొకరిని నేను భరించలేను. అమెరికాలోని సాంఘిక జీవితం నామే కొంత ప్రభావాన్ని చూపించింది. నేను ప్రేమిస్తున్నది వసంతని, కావాలనుకుంటున్నది వసంతని. ఆమెకు పెళ్ళి అయితేనే నేను మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. ఆమెతో కలిసి హాయిగా జీవించడానికి తగినంత డబ్బు కూడా ఇప్పుడు నా వద్దుంది. ఆ విషయం వసంతకి రాశాను. వసంత వెంటనే అలాంటి ఆలోచన మహాపాపం అని జవాబు రాసింది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో తేల్చి చెప్పు. నాకు నువ్వు కావాలి. నేను నీకు అక్కర్లేదనుకుంటే ఎంతో చిన్న వయసునిచ్చే నీకు మోసగించడం అలవడింది అనుకుంటాను. 16 ఏళ్ల వయసులో నాతో వచ్చేయటానికి సిద్ధపడ్డ పిల్ల ఇప్పుడు స్వార్థం మరిగింది అనుకుంటాను. కానీ నిన్ను వదిలిపెట్టను. నా దగ్గర భద్రంగా దాచుకున్న నీ ఉత్తరాలతో నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను అంటూ ఆమెకు ఇష్టం వచ్చినట్టుగా వ్రాశాను. దీనికి వసంత బదులు రాసింది. నీ మాట కాదన్ను, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా దేశానికి తిరిగిరా, నీ పాత వసంతను మళ్ళీ చూస్తావు. ఆ ఉత్తరం నాకు కలిగించిన ఆనందం అంతా ఇంత కాదు. పదే పదే దాన్ని ముద్దు పెట్టుకున్నాను. ఆ తర్వాత దేశానికి తిరిగి వెళ్ళటం కోసం నిజంగానే ఎదురు చూశాను ఆత్రంగా. రోజులు ఎవరి కోసం ఆగవు. నేను ఇండియాకి తిరిగి వచ్చాను. అమ్మ నాన్న నన్ను చూసి ఎంతో సంతోషించారు. కాసేపు అవి ఇవి కబుర్లయ్యాక నాకు వస్తున్న పెళ్లి సంబంధాల జోరు గురించి చెప్పారు. అన్నీ విని నేను యథాలాపంగా అడిగినట్టు వసంత వివరాలు అడిగి తెలుసుకున్నాను. వచ్చిన వర్నాడే వసంత ఇంటికి వెళ్ళాను. ఇంటి ముందు వసంత భర్త నేమ్ ప్లేట్ కనపడింది. అది చూడగానే నాకు బాధ కలిగింది. ఆ బాధను అణుచుకుంటూ కాలింగ్ బెల్ కొట్టాను. తలుపు తెరుచుకుంది. సుమారు 25 ఏళ్ల యువతి తలుపు తీసింది. నా పేరు రాజు, వసంత గారున్నారా అన్నాను. రండి లోపలికి, ఆమెను పిలుస్తాను అందామె. 8వ ఏట విడిపోయాక వసంతం చూడటం ఇదే మొదటిసారి అవుతుంది. ఎలా ఉందో వసంత, నేను లోపల సోఫాలో కూర్చున్నాను. ఆ యువతి లోపలికి వెళ్ళింది. కొద్ది క్షణాల అనంతరం లోపల నుంచి అడుగుల చప్పుడు వినపడింది. ఊపిరి బిగబట్టాను. గదిలోకి ఒక పాప అడుగు పెట్టింది. నేను ఆమె చూసి ఉలిక్కిపడ్డాను. ఆమె నా పాత వసంత, 8 ఏళ్ల అందమైన పాప. వసంత నా దగ్గరికి వచ్చి పాట పాడనా అంది. అన్నాను. ఈనాటి ఈ బంధం ఏనాటితో వసంత పాట మొదలెట్టింది. నేను ఏ లోకాల తేలిపోతున్నానో తెలియదు. అప్రయత్నంగా పాటలో శృతి కలిపాను. ఇలా ఎంతసేపు జరిగిందో నాకు తెలియదు. పాట అయిపోయింది. వసంత లోపలికి వెళ్ళిపోయింది. వసంత అన్నాను. అప్పుడు లోపల నుంచి ఇందాకటి యువతి వచ్చింది. వసంత కావాలి నాకు అన్నాను ఆమెతో అప్రయత్నంగా అమాయకంగా. ఆమె నవ్వి, నన్ను గుర్తుపట్టలేదా రాజా అంది. నేను ఆమెను ఆశ్చర్యంగా పరీక్షగా చూశాను. ఆమెను నేను ఎక్కడా చూసినట్టు కూడా అనిపించడం లేదు. నేనే వసంతని అన్నది ఆమె. నువ్వు వసంతవా అన్నాను. ఆమె నిట్టూర్చి, అవును రాజా. మన మనసుల్లో చెరగని రూపాలు వేరే ఉన్నాయి. మీ ఇంట్లో నీ ఫోటో చూసి ఉండకపోతే నేను నిన్ను గుర్తుపట్టి ఉండేదాన్ని కాదు అంది. నేను ఆమె వంక ఆశ్చర్యంగా చూస్తున్నాను. ఈ రూపం నీకు అపరిచితమైంది. నీకు సుపరిచితమైన రూపాన్ని నేనిచ్చాను. అందుకు నీకు నాకు నా భర్తకు రుణపడి ఉండాలి. నువ్వు మరి నేను నీకు రుణపడే ఉండే అవకాశం ఎప్పుడిస్తావు అంది వసంత. నేనేమీ మాట్లాడలేదు రాజా. ఈనాటి నన్ను నువ్వెరుగుదువు. ఒకనాటి నన్ను నేను నీ కనుల ముందుంచాను. నా పాపను నువ్వు తీసుకువెళ్తానంటే నాకు అభ్యంతరం లేదు. నేను ఆలోచిస్తున్నాను. నా ఎదుట ఉన్న ఈ వసంతపై నా ప్రేమ అర్ధరహితం. ఆమె ఎవరో నాకు తెలియదు. నాకు తెలిసిన వసంత ఇప్పటికీ ఇంట్లో ఉంది. ఆమె వసంత కూతురు. అచ్చం ముమ్మూర్తుల వసంతను పోలిన ఆమె వసంత కూతురు. ఆమె నాకేమవుతుంది? ఆ పాపను నేను ఎలా ప్రేమించాలి? నా ప్రేమలోని మూఢత్వం నాకు అర్థమైంది. ఆ మూర్ఖత్వం నాకు అర్థమైంది. నేను నీకు పాత రాజును చూపించడానికి ప్రయత్నిస్తాను. ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నాను. అక్కడి నుంచి కదిలాను. మళ్ళీ అప్రయత్నంగా, ఈనాటి బంధమే నాటిదో అంటూ పాట అందుకుంది. నేను ఆమెతో శృతి కలపలేదు. క్షణాల మీద అక్కడి నుంచి బయటపడ్డాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.